రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లు ఉంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు, కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు, ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది, ఆ ఆవేదన, ఆ తపన, మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాడె మోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే ఓ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేట మాట్లాడు బంద్ చేయండి. అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అధ్యక్ష అధ్యక్ష ఈరోజు SLBC టనల్ విషయంలో అఫ్కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను. అధ్యక్ష SLBC టనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈరోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 1 కిలోమీటర్ తవ్విండ్రు 15 అని చెప్పిండ్రు, ఇవాళ అసెంబ్లీలో 1.5 కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ 15 అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. 11 కిలోమీటర్లు మా హయాంలో SLBC టనల్ తవ్వడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి. అది మీ మీ పొజిషన్కు, ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు. నేను మీకు ఇచ్చే సూచన, విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా, అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది. నేను మీకు ఇచ్చే సూచన, ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు, పోలింగ్ రోజు, ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు ఆధీనం చేసుకున్నారు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటుంది, మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవాళకి 2 నెలలైనా CRPF పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం మాత్రం ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది. మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన చేతుల్లో ఉండాలి. దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి, సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష KRMB విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు, కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, KRMBని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, KRMB మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు, బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రయోరిటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు KRMB వితిన్ 1 మంత్ టైం పీరియడ్. ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్, నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. రెండవది అధ్యక్ష, మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి, అయ్యో మనకు విద్యుత్ ఎట్లా, మన రాష్ట్రానికి అన్యాయం, జగన్ విజయం సాధించడానికి పత్రికల్లో వస్తే, నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం. అయితే లెట్ మీ కంప్లీట్, మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమనండి, మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటుంది. రెండవది సార్, మినిస్టర్ ఒక్క నిమిషం, నేను విమర్శ చేస్తలేను ఈ రాష్ట్ర ప్రయోజనాలు. మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు.
స్పీకర్ సార్, రెండు మూడు విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు, మీ ద్వారా మొత్తం హౌస్కి, తెలంగాణ ప్రజానీకానికి. మొదలు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని నేను కరెక్ట్ చేయదలుచుకున్నా. మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే. మీరు ఏ సిరిసిల్లనో గజ్వేలో సిద్దిపేట నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమేదో నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది. నేను ఆల్రెడీ నేను ఇప్పుడు 7 సార్లు గెలిచినా ఎప్పుడో మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినారు. అదేవిధంగా ఇప్పుడు కృష్ణా నదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టరు, వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినామంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఇంకోటి స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఏమైనా తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68-70% వాటా వాళ్ళు వదులుకొని 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఒప్పుకుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు. నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్, సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. అదేవిధంగా మీరు హరీష్ రావు గారు, మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ 10 ఏళ్ళలో జరిగింది. డెఫినెట్లీ స్పీకర్ సార్, వి షుడ్ హ్యావ్ ఎ సపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణా వాటర్స్ ఇన్ దిస్ హౌస్. నో, లెట్ మీ సమరైజ్. వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 8 టీఎంసీ పర్ డే తీసుకుపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు. దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా? అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా? యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ విషయం తెలియాలని చెప్పి మనవి చేస్తూ, స్పీకర్ సార్, నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌజ్కి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మేము ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనవి చేస్తున్నాను.